ది ఐలాండ్ ఆఫ్ డాల్స్ ఈ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? మీరు వినకపోతే నేను చెప్పే ఈ వింత మీరు వినాల్సింది. ఈ వీడియో చూశాక యూట్యూబ్లో తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మెక్సికోలోని ఒక దీవిలో డాన్ జూలియన్ సంటనా అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చూస్తుండగానే ఓ 12 ఏళ్ల బాలిక నీళ్ళలో మునిగి చనిపోయింది. తర్వాత రోజు ఆ అమ్మాయి చనిపోయిన చోట ఒక చిన్న పిల్లలాంటి బొమ్మ తేలుతూ కనిపించిందట. జూలియన్ ఆ బొమ్మను తీసుకొచ్చి దీవిలోని ఒక చెట్టుకు వేలాడదీశాడు. అంతటితో ఆ సమస్య తీరిపోయింది అనుకొని మళ్ళీ రోజు వచ్చి చూశాడు. ఆ నీటిలో ఆ అమ్మాయి చనిపోయిన ప్లేస్లో మరొక బొమ్మ తేలాడుతుంది. కంగారు పడ్డాడు, భయపడ్డాడు. చివరికి తేరుకొని ఆ బొమ్మను కూడా తీసి పక్కన చెట్టుకు వేలాడదీశాడు. ఇలా తాను బ్రతికున్నంత కాలం అలా బొమ్మలు తేలాడడం, అతను తీసి చెట్టుకు వేలాడతీయటం ఇలా జరుగుతూ వచ్చింది. చివరికి అతను కూడా ఆ పాప చనిపోయిన ప్లేస్లోనే చనిపోయాడు. ప్రస్తుతం ఆ ప్లేస్లో కొన్ని వేల బొమ్మలతో ఆ దీవి ఉంది. ప్రస్తుతం పర్యాటకులు ఆ ప్రదేశంలో సందర్శిస్తున్నారు. అందుకే ఈ ప్రదేశానికి బొమ్మల దీవి అని పేరు వచ్చింది. చుట్టుపక్కల ఉండేవాళ్ళు చెప్పేదాని ప్రకారం అక్కడ బొమ్మలలో ఆ పాప ఆత్మ ఉందని. అప్పుడప్పుడు ఆ బొమ్మలు కదులుతాయట, కళ్ళు తెరిచి చూస్తాయట. అయితే ఇలాంటివి మీరు నమ్ముతారా? మీకు ఏదైనా ఇలాంటి న్యూస్ తెలిసి ఉంటే మాకు కామెంట్ రూపంలో చెప్పచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరి మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో. 1614 న్యూయార్క్ గాజు పూసలకే అమ్మబడిన ఒక సిటీ. 1781 లాస్ ఏంజల్స్ అప్పటి పరిస్థితులేంటి? క్రీస్తు పూర్వం 140 మన ఇండియాలో ఏం జరిగింది? ప్రతి ప్లేస్కి చెరిగిపోని చరిత్ర, ఆ చరిత్రను మీకు కళ్ళకు కట్టినట్టు చూపించే దమ్ము ఒక ప్రపంచ రహస్యాలు ఛానల్కే ఉంది. ప్రపంచ రహస్యాలు ఛానల్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే ప్రపంచ రహస్యాలు ఛానల్కు సంబంధించిన లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.